ఇప్పటికే ఎన్నికల కార్యక్షేత్రంలో బిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది ఇప్పటికి మొత్తం నూట పదిహేను నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కేవలం నాలుగు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి నర్సాపూర్ జనగామ నాంపల్లి గోషామహల్ ఇవి కూడా కేవలం ఫోర్ ఫైవ్ డేస్లో మాత్రం వాటిని కూడా పరిశీలించి అనౌన్స్ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు కరీంనగర్ నుంచి మా ప్రతినిధి వేణుగోపాలరావు మరింత సమాచారం అందించేందుకు రెడీగా ఉన్నారు సో వేణుగోపాల్ నూట పదిహేను నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించారు సీఎం కేసీఆర్ సో కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో అన్ని నియోజకవర్గాల కోట్స్తోంది రాజేష్ అంటే ముఖ్యంగా చూసుకుంటే నాటి తెలంగాణ ఉద్యమం నుంచి కూడా కరీంనగర్ ఒక కీలక పాత్రనే చెప్పాలి నాటి తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చేసినంతగా కృషి కావచ్చు త్యాగాలు కావచ్చు దానికి వెళ్ళలే కట్టలేని మరోవైపు చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో ఈరోజు గులాబీ నేత ఈ ప్రకటించిన పదమూడు స్థానాలకు పదమూడు స్థానాలు ప్రకటించిన నేపథ్యం ఒక అయితే అయితే ఇప్పటికే గులాబీ శ్రేణులు బయటికి వచ్చి పెద్ద ఎత్తున పండుగ వాతావరణం నెలకొందని చెప్పాలి స్వీట్లు పంపిణీ చేసుకుంటున్నారు ఎందుకంటే నాడు ఉద్యమంలో ఏ విధంగా అయితే సీఎం కేసీఆర్కు నాటి ఉద్యమ నేత నేటి సీఎం కేసీఆర్కు ఆనాడు ఏ విధంగా అయితే పట్టం కట్ట ఈనాడు కూడా రెండు దఫాలుగా సీఎం స్థానాన్ని ఏర్పాటు చేపించినటువంటి ఘనత ఉంది మరోవైపు అందులో ముఖ్యంగా కరీంనగర్ జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చెప్పాలి రాజేష్ ఇంకోవే చూసుకుంటే పదమూడు స్థానాలు విషయానికి వస్తే మనకు ప్రస్తుతం వేములవాడ స్థానానికి చెల్మెడ లక్ష్మీనరసరావు పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు అంటే వేములవాడ సంబంధించి లక్ష్మీనరసరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం ప్రస్తుతం మాట్లాడిద్దాం సార్ చెప్పండి అంటే ఇప్పుడు సీఎం గారు కొద్దిసేపటి క్రితం పేరు ప్రకటించారు వేములవాడ అంటే రాజన్న విషయానికి వస్తే రాజన్న అది ధార్మిక క్షేత్రం కార్మిక క్షేత్రం రెండు ఉన్నాయి ఇప్పుడు మీరు ధార్మిక క్షేత్రం నుంచి వస్తున్నట్టు అంటే మొట్టమొదటిసారిగా మీరు పోటీలో రాబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ చాలా సంతోషము వేముల రాజన్న ఆశీషులు అలాగే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దీవెనలు అలాగే కల్వకుంట్ల తారకర్మ గారి ఆశీర్వాదంతో ఈరోజు వేములో నియోజకవర్గం నుండి గౌరవ ముఖ్యమంత్రి గారు నా పేరు ప్రకటించు చాలా సంతోషం మరే రాజన్న సన్నిధిలో సీవస భాగ్యం నాకు కల్పిస్తారు కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీ చాలా ప్రతిష్టంగా ఉంది పార్టీ క్యాడర్ కూడా విపరీతమైన ఉత్సాహము ప్లస్ ఒక బలము మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి ఎందుకంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాది మెట్టైన ప్రాంతంలో ఒక ప్రాజెక్ట్స్ ముఖ్యంగా మల్కపటి రిజర్వాయర్ నాది ఆ ప్రాంతం కోనపేట మండల్ కాబట్టి మొట్టమొదటిసారిగా మాకు తాగునీళ్లే కష్టంగా ఉన్న ప్రక్రియ నుండి మరి సాగునీళ్ళు పుష్కలంగా చూసి మరి వరి పొలాలు చేసి పెద్ద పంట పండించుకునే ప్రక్రియలో మా ప్రాంతం వారంతా కూడా మళ్ళీ ఒకసారి చంద్రశేఖరరావు గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేయాలి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి మరి వారందరం కూడా సంపు అంటే సామూహికంగా ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం మిమ్మల్ని పంపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఇంకోవైపు చూసుకుంటే లక్ష్మీనరసరావు గారు సామాజిక కార్యక్రమం ఇప్పటికే చేసి ప్రజల్లో పెద్ద ఎత్తున చొచ్చిపోయినట్టు నేపథ్యం ఒక అయితే బీఆర్ఎస్ పార్టీ తరఫున మీరు పార్టీగా సంబంధించి ఒక క్యాండిడేట్ నిలబడారు ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు సంతోషం అంటే ఒక గుర్తింపు లక్ష్మీ నరసింహారావు ఒక సమాజ సేవలో దేవుడిచ్చిన శక్తి ఏదైతే మెడికల్ రంగంలో సేవ చేసిండు సేవ చేసే చిత్తశుద్ధి సేవ చేసిండు కాబట్టి ప్రజలు గుర్తించారు తద్వారా ఇలా పార్టీ అవకాశం ఇచ్చినట్లయితే మరి రాజకీయ రంగంలో గవర్నమెంట్ పరంగా వచ్చే ప్రతి సంక్షేమ పథకం కానీ స్కీమ్ కానీ వారు తీసుకెళ్లి వారి అవసరాన్ని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్లి మరి వారికి మంచి ఇంకా మంచి జరుగుతుందని ఒక ఆశాభావంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు ప్రజలకు మీరు ఏం చెప్తారు ప్రజలకు ఇప్పటివరకు ఏదైతే రమేష్ బాబు గారిని ఆదరించారో వారిని ఆశీర్వించారో నన్ను కూడా అలాగే ఆశీర్వించాలి భారీ మెజారిటీతో గెలిపేయాలి తద్వారా మా ముఖ్యమంత్రి గారి మూరోసారి మా ముఖ్యమంత్రిగా మరే చెయ్యాలి అని వారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను వాస్తవంగా చెప్తున్నటువంటి పరిస్థితి రాజేష్